అసలు అక్కడ దాకా ఎందుకు? నేనేమంటున్నాడు, పోలవరం నా బిడ్డ అంటున్నాడు. అన్నాడు లేదా పోలవరం ఆయన బిడ్డ? ఎట్ట బిడ్డ చెప్పు, నువ్వు కన్నావా? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో కన్నదాన్ని ఎవరో కంటే ఆయన ఎత్తుకుని ముద్దాడుతున్నాడు. ఈయన చేసే పని ఏంటి, నేను అర్థం కదా? ఏమండి నాకు ఈ అన్యాయం ఏంటి చెప్పండి సార్. మీరందరూ ప్రజలందరూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజునైనా పోలవరం గురించి ఆలోచించాడా? ఆ 9 సంవత్సరాలు అనేక సార్లు శంకుస్థాపన చేశారు అనేక మంది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా శంకుస్థాపన చేశాడా? పోలవరంకు 1 రూపాయి ఖర్చు పెట్టాడా? ఇవాళ పోలవరం గురించి చెబుతున్నాడు. పోలవరం మహత్తరమైన ప్రాజెక్టు, అందరికీ తెలుసు. ఆవుకు 4 కాళ్ళు ఉండను అన్నట్టుగా, ఆవు తెల్లగా ఉండను అన్నట్టుగా పోలవరం గొప్పతనం గురించి చెబుతున్నాడు. నువ్వేం చేసావు చెప్పమంటే, నదుల అనుసంధానంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిజమే కాదు, ఎవరన్నారు? ఆవు పాలు తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అది నువ్వు చెప్పాల్సింది ఏముంది? ఆవును పెంచావా, మేత వేసావా, పాలు పిండావా, ఏం చేశావు? పోలవరానికి శంకుస్థాపన చేసి పరిగెత్తించింది ఎవరో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ దాకేందుకు కృష్ణానది మీద కుడి చింతలు ఎవరు ప్రారంభించారు? నువ్వు ఇప్పుడు శంకుస్థాపన చేశావా, పనులు చేశావా, ప్రారంభించావా? నేను అడుగుతున్న 4వ ప్రశ్న, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక్క ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటి చెప్పు చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చెప్పలేక, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆంబోతు రాంబాబు బో సినిమా గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతారు బో సినిమా గురించి? మేము మాట్లాడే సంవత్సరం మాకేంటి? ఎందుకు మాట్లాడుతున్నాం బ్రో సినిమా గురించి? అనేక మంది అనేక సినిమాలు చూశారు, దాని గురించి మాట్లాడేవా? పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు చేశాడు, దాని గురించి మాట్లాడేవా? బ్రోలో పాలిటిక్స్ పెట్టి డైలాగులు పెట్టి మమ్మల్ని గోకుతున్నాడు కాబట్టి బ్రో గురించి మాట్లాడాం. బ్రో గురించి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మమ్మల్ని మాట్లాడాడు కాబట్టి, మా పిల్లకి గుల్లాడు కాబట్టి ఈనప్పుడు మాట్లాడమా? రాజకీయాల్లో మాట్లాడకుండా తప్పుకుంటే ఎలా? అందుకని మాట్లాడుతున్నాం. నేను అడుగుతా ఉన్నా, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో నేను అని ముందుకు వచ్చేస్తాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పెద్ద ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేస్తాను నేను అంటాడు, ట్రాన్స్పరెంట్ గా నేను మాట్లాడతాను అంటాడు. అదేమంటే చెగువీర అంటాడు, అదేమంటే భగత్ సింగ్ అంటాడు. వీరి పేర్లు అందరూ పేర్లు చెప్తాడు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందంటాడు. లంక అడవుల్లోకి వెళ్ళాలనుకున్నాను కానీ ప్రజాసేవ కోసం ఆగిపోయాను అన్నాడు. నేను అడుగుతా, నా వివాదం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు చెప్పగలవా బయటికి? బ్రో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నావు చెప్పని అడుగుతా ఉన్నా, నువ్వు ఎంత ఇచ్చావో చెప్పని అడుగుతా ఉన్నా నిర్మాతని. ఆయన చెప్పడంటే ఈయన చెప్పడంట, వీళ్ళిద్దరూ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారంట. ఈయన సంగతి తీసేయండి, నిర్మాత ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు నాకు తెలియదు. ఆయన బ్రో హీరో గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు, నీతిగా నిజాయితీగా ధర్మంగా పరిపాలన చేస్తాను అని ఊగిపోతాడు వారాహికి. చెప్పు ఎంత తీసుకున్నావు నువ్వు, ఏ సినిమాకి ఎంత తీసుకున్నావు చెప్పగలవా? అది మాత్రం చెప్పడు. నిజాయితీ ఎవడికన్నా కావాలంటే నిజాయితీ గురించి చెప్తాడు, తాను మాత్రం నిజాయితీగా ఉండడు. ఇది మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కోపం వచ్చేసింది. మా పవన్ కళ్యాణ్ అంటారా? 5 సినిమాలు చూసరికి మీరు చిన్నప్పుడు సినిమా ఉండే ఎన్టీ రామారావు గారు అన్నదమ్ములు, ఇద్దరు కమల పిల్లలు. ఎన్టీ రామారావు గారు ఒక కమల పిల్లల్లో ఇద్దరుంటే రాముడు భీముడు అనుకుంటా, అలా పేర్లు. రాముడిని కొడుతుంటే భీముడికి నొప్పి కలుగుతూ ఉంటుంది. రాముడిని ఇక్కడ కొరడా పెట్టి కొడతా ఉంటే భీముడు అరుస్తూ ఉంటాడు రాముడితో పాటు. ఆ బంధం ఉంది వాడికి. మరి ఈయన కూడా ఆ బంధం ఉందేమో, దత్తపుత్రుడు దత్త తండ్రి. ఈయనంటే బ్రోలో ఆయన గుచ్చుకుంటుంది. బ్రో సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను విమర్శిస్తే పోతిరెడ్డి పల్లెలో ఉన్న ఆయనకి, గండికోటలో ఉన్న ఆయనకి, పులిచింతల్లో ఉన్న పులివెందల్లో ఉన్న ఆయనకి ఆయన గుచ్చుకుని ఆయన నన్ను బ్రో సినిమా గురించి మాట్లాడుతామంటే ఆంబోతు రాంబాబు అంటున్నాడు. ఏం పోయేగానే వచ్చిందా మీకు? నాకు అర్థం కాలేదు. నీకెందుకు బ్రో సినిమా గురించి? నన్ను గోకాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇరిగేషన్ గురించి మేము సమాధానం చెప్పలేక, రోజు నువ్వు అడిగితే మేము సమాధానం చెప్పాలా? మాకు కావాలనుకున్నప్పుడు చెప్తాం మేము సమాధానం. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వాస్తవాలను గమనించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దొరికిందే తడువుగా, మైకి దొరికిందే తడువుగా రోజు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా అన్ని అబద్ధాలే. పోలవరం నేను కన్న బిడ్డ అంటాడు, రాయలసీమకు ప్రాజెక్టులు చేశానంటాడు ఒక్కటి కూడా లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన శంకుస్థాపన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఖర్చు పెడితే ముచ్చు మరీ ప్రారంభించాడు.
టనల్ నేను పూర్తి చేశాను అంటాడు. ఇవన్నీ ఆయన టైంలో అవి పూర్తయ్యాయి. ప్రారంభం ఎవరిది, ఆలోచన ఎవరిది? ఆలోచన ప్రారంభం రాజశేఖర రెడ్డి గారితో పాటు నందమూరి తారక రామారావు గారు. దాన్ని ఒప్పుకుంటాం ఆయన తెలుగుదేశం అని, తప్పులేదు. నిజాన్ని ఒప్పుకోవాలి. నిజాన్ని ఒప్పుకోకపోతే మర్యాదగా కూడా ఉండదు. నువ్వేం చేసావు, ఒక్కడైనా ఆలోచన చేసావా? ఏది ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకోకుండా ఇవాళ రాయలసీమ ద్రోహిగా నువ్వు ముద్రీకరించబడి రాయలసీమకు ఏమీ చేయనటువంటి నువ్వు. ఇంకో విషయం కూడా చెప్తా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచుతున్నప్పుడు హైట్ని తోడుకునే విధానాన్ని రాజశేఖర రెడ్డి గారు మారుస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆంధ్ర రైతుల చేత, ఉమావ చేత, వీళ్ళందరి చేత నువ్వు ధర్నాలు చేసినటువంటి పాపాత్ముడు. నువ్వు రాయలసీమ మీద నీకు ప్రేమ ఉందని అడుగుతా ఉన్నా. నాకు సమాధానం చెప్పట్లేదు, నాకు సమాధానం చెప్పట్లేదు, రోజు సమాధానం చెప్పాలా? సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెబుతాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో పేరు చెప్పాడండి, ఏది ప్రాజెక్టు యుద్ధ పేరు ఏదో చెప్పాడు. పేరు బాగా బాగా పెడతాడు ఈ మధ్యన. ఇదేమి కర్మదా బాబు అని ఒకటి, ఇంకోటి ఏదో బాధుడే బాధుడని. ఇదేమి కర్మ వాళ్ళదే, బాధుడు బాధుడు వాళ్ళదే, ప్రాజెక్టుల కోసం అంట. పైగా నాకు చిత్రం వేసిందండి, మీకు ఏమైనా చిత్రం వేసిందో లేదు చెప్పండి అయ్యా. అందరికి మనం చేస్తున్న ప్రజలకి, నేను మళ్ళా అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు నీరిస్తా. ఉన్నప్పుడు ఏం చేశా? 14 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు చేయలేని వాడి మళ్ళీ అధికారంలోకి చేస్తావా? అయిపోయిందిగా నీ ప్రూఫ్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి నువ్వు మళ్ళా అధికారంలోకి ఇస్తే ఎకరాలకు నీళ్ళు అందిస్తాడంట. ఇలా ఉంటుంది అబద్ధాలు చెప్పడంలో నాకు అనుమానం. లైవ్ డిటెక్టర్ పెడితే అబద్ధాలు చెప్పుడు బయటపడతా అంట, కానీ చంద్రబాబు బయటపడబడ్డా అంత గొప్పగా చెప్పేస్తాను. లైవ్ డిటెక్టర్ కూడా దొరకరకోకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి ప్రావీణ్యుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అబద్ధం మీద అబద్ధం నిజంలాగా చెప్పేస్తాడు. అది ఆశ్చర్యం ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తే పాత తరం కొత్త తరం వాళ్ళు ఉన్నారే అంత నిజం అనుకుంటారు. అదే రాయలసీమకు అన్ని కూడా నేనే చేశానంటే నిజం అనుకుంటారు. అంటే మేము వయసులో ఉండడం మిగిలిపోయిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఇంటి రామారావు గారి దగ్గర నుంచి మేము చెప్పాల్సి వస్తుంది. కొత్తగా వచ్చేవాళ్ళు ఇంటే అసలు నిజమే కావాలనుకునేటటువంటి భ్రమ కలిగే విధంగా సత్య హరిశ్చంద్రుడిలాగా చెప్పేటటువంటి అబద్ధాల కోరు. లైవ్ డిటెక్టర్ కూడా దొరకపోకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి సామర్థ్యుడు ప్రపంచంలో మానవ సమాజంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, అపోజిషన్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, పర్టికులర్ గా దేనికోసం అంటే కొన్ని చెప్పే అంశాల గురించి వచ్చాను, కొన్ని బహిర్గతం చేయకూడని అంశాల గురించి కూడా వచ్చాను. నేను షెకావత్ గారిని కలిశాను, విజయసాయిరెడ్డి గారిని కలిశాను, మా ఎంపీలందరితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాను. షెకావత్ గారితో కలిస్తే ఆయన్ని పోలవరం రమ్మని ఆయన అడిగాను. ఆయన సాధ్యమైన త్వరలోనే పోలవరం విజిట్ చేస్తానని షెకావత్ గారు తెలియపరిచారు. అదేవిధంగా నవంబర్ మాసంలో విశాఖపట్నంలో ఐసీఐడి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ మీద ఒక వరల్డ్ వైజ్ కాన్ఫరెన్స్ ఏపీ ప్రభుత్వం హోస్ట్ చేయబోతుంది, దానికి కూడా రమ్మని వారిని ఆహ్వానించాను. దానికి కొద్దిగా సందేహంగా చెప్పారు, రాజస్థాన్లో అప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఆలోచన చేస్తానని చెప్పారు. వాటితో ఇంకా కొన్ని విషయాలు డయాఫ్రమ్ వాల్ విషయం కానీ ఫండ్స్ విషయం కానీ వాటితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో చేసిన తప్పిదాల వల్ల అది దెబ్బతినిపోయిందనేది మా ఆర్గ్యుమెంటు. ఆయనేమో మా వల్లే దెబ్బతినిపోయింది, మా మీద బుర్ర జల్లుతున్నాడు, వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా లేక ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలనే దాని మీద చర్చ జరుగుతుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిపుణులు కూడా డయాఫ్రమ్ వాల్ మరొకటి ప్యారలల్గా వేయటమే సమంజసం అనే దాని మీద ఉన్నారు. ఏం నిర్ణయం చేస్తుందో సిడబ్ల్యూసీ కానీ పీపీఏ కానీ మా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ సమిష్టిగా తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది.